కరోనా వైరస్ నివారణలో భాగంగా చిత్తూరు జిల్లాలో అధికారులు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పటికప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నా ప్రజలు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అందుకు అనుకూలంగా తిరుషానూరు గ్రామ పంచాయతీలో తిరుపతి రూరల్ మండల ఎంఆర్ఓ లోకేశ్వరి ఎంపీడీఓ వెంకటనారాయణ ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు అలాగే మాస్కులు ధరించని దుకాణాలకు జరిమానా విధించారు ఎంపీడీఓ వెంకటనారాయణ మాట్లాడుతూ కరోనా మొదటి దశ రెండవ దశ ప్రజలందరూ చూశారని తదనుగుణంగా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాలతో తిరుపతి రూరల్ మండలంలో అన్ని పంచాయతీల్లో అవగాహన కార్యక్రమం చేపట్టామని ఎంపీడీఓ తెలియజేశారు అలాగే దుకాణదారులకు కూడా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని వచ్చిన వినియోగదారుడు మాస్కు లేనిదే లోపలికి అనుమతించకూడదని చెప్పారు ఇప్పటికైనా ప్రజల నిర్లక్ష్యం వీడి ప్రతి ఒక్కరూ సహకరించాలని లేనిచో ఒక్కొక్కరికి 10,000 నుంచి 25,000 వరకు ఫైన్ వేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎవరైతే ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ను వైలేట్ చేస్తున్నారో వారిని పట్టుకొని అవసరమైన అంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి తరల మేరకు పెనాల్టీ వేయాలనే ఉద్దేశంతో ఈ తిరుచానూరు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఒక డివోటీ అంటే దైవత్వం నిండినటువంటి ప్రాంతం కాబట్టి జనాలు కూడా ఎక్కువ వస్తుంటారు కాబట్టి వారి యొక్క ఆరోగ్య దృష్ట్యా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దృష్ట్యా తప్పకుండా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటే మాస్క్ ధరించడం డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం తర్వాత శానిటైజర్స్ వేసుకోవడం అంతేకాకుండా షాపులో ఉంటున్నటువంటి వాళ్ళు షాప్ ఓనర్స్ వచ్చే షాపుకు వచ్చేటువంటి వాళ్ళను కూడా తప్పకుండా మాస్క్ ధరించిన వారికి మాత్రమే ఆ షాపులో ఏదైనా కొనడానికి అవకాశం కల్పించాలి తప్ప వ్యాపారం చూసుకొని లాభాల దృష్టిలో పెట్టుకొని కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ఎవరికన్నా వైలేట్ చేస్తే వాళ్ళకి ప్రతి షాపుకు 10,000కు తక్కువ కాకుండా 25,000 వరకు పెనాల్టీ వేయమని గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైనా మాస్క్ ధరించకుండా బండ్ల మీద వెళ్తూ ఉన్నా ఆటోలో వెళ్తున్నా బస్సుల్లో ఉన్నా వారికి కూడా కనీసం 100 రూపాయలకు తగ్గకుండా పెనాల్టీ వసూలు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది అంతేకాకుండా తిరుపతి రూరల్ మండలంలో ఎక్కువ కేసెస్ ప్రతిరోజు నమోదవుతున్న దృష్ట్యా ఈరోజు నుంచి తప్పకుండా అతి కఠినమైనటువంటి శిక్షలు వేస్తూ ప్రజలను జాగృతం చేయడంతో పాటు ఈ యొక్క కరోనా కట్టడికి అవసరమైనటువంటి పూర్తి చర్యలు తీసుకోవడానికి అదేవిధంగా పబ్లిక్ కూడా సహకరించాలి ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త చర్యలు చెప్తున్నప్పటికీ కొంతమంది ప్రజలు ఏమి కాదులే అని అలసత్వం ప్రదర్శించడం వల్ల ఈ కేసులు ఎక్కువ కావటం మనం రెండవ దశ కరోనా అప్పుడు ఎంతోమంది చనిపోవడం కూడా మనం చూసాము కాబట్టి ప్రజలకు అధికారులు అందరి తరపున విజ్ఞప్తి ఏమంటే మాస్క్ ధరించడం తప్పకుండా డిస్టెన్సింగ్ నలుగురు కూడుకోకుండా ఉండడం బండ్ల మీద పోతున్నా వెహికల్స్లో పోతున్నా షాపులో ఏదో కొనాలని పోతున్నా నా డబ్బు నేను కొంటాను వెళతాను అనేది కాకుండా నీవు జాగ్రత్తగా ఉండడంతో పాటు ఇతరులను కూడా జాగ్రత్తగా ఉంచవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ను కనుక వైలేట్ చేస్తే అంటే అతిక్రమిస్తే తప్పకుండా ప్రభుత్వం నిర్ణయించినటువంటి పెనాల్టీ మొత్తాలను వేసి అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా ప్రధానంగా ఈరోజు అంటే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎవరైతే ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ను వైలేట్ చేస్తున్నారో వారిని పట్టుకొని అవసరమైన అంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి తరల మేరకు పెనాల్టీ వేయాలనే ఉద్దేశంతో ఈ తిరుచానూరు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఒక డివోటీ అంటే దైవత్వం నిండినటువంటి ప్రాంతం కాబట్టి జనాలు కూడా ఎక్కువ వస్తుంటారు కాబట్టి వారి యొక్క ఆరోగ్య దృష్ట్యా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దృష్ట్యా తప్పకుండా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటే మాస్క్ ధరించడం డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం తర్వాత శానిటైజర్స్ వేసుకోవడం అంతేకాకుండా షాపులో ఉంటున్నటువంటి వాళ్ళు షాప్ ఓనర్స్ వచ్చే షాపుకు వచ్చేటటువంటి వాళ్ళను కూడా తప్పకుండా మాస్క్ ధరించిన వారికి మాత్రమే
ఆ షాపులో ఏదైనా కొనడానికి అవకాశం కల్పించాలి తప్ప వ్యాపారం చూసుకొని లాభాల దృష్టిలో పెట్టుకొని కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ఎవరికన్నా వయలేట్ చేస్తే వాళ్ళకి ప్రతి షాపుకు 10,000కు తక్కువ కాకుండా 25,000 వరకు పెనాల్టీ వేయమని గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా మాస్క్ ధరించకుండా బండ్ల మీద వెళ్తూ ఉన్నా ఆటోలో వెళ్తున్నా బస్సుల్లో ఉన్నా వారికి కూడా కనీసం 100 రూపాయలకు తగ్గకుండా పెనాల్టీ వసూలు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా తిరుపతి రూరల్ మండలంలో ఎక్కువ కేసెస్ ప్రతిరోజు నమోదవుతున్న దృష్ట్యా ఈరోజు నుంచి తప్పకుండా అతి కఠినమైనటువంటి శిక్షలు వేస్తూ ప్రజలను జాగృతం చేయడంతో పాటు ఈ యొక్క కరోనా కట్టడికి అవసరమైనటువంటి పూర్తి చర్యలు తీసుకోవడానికి అదేవిధంగా పబ్లిక్ కూడా సహకరించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని జాగృత చర్యలు చెప్తున్నప్పటికీ కొంతమంది ప్రజలు ఏమి కాదులే అని అలసత్వం ప్రదర్శించడం వల్ల ఈ కేసులు ఎక్కువ కావటం మనం 2వ దశ కరోనా అప్పుడు ఎంతోమంది చనిపోవడం కూడా మనం చూశాము. కాబట్టి ప్రజలకు అధికారులందరి తరపున విజ్ఞప్తి ఏమంటే మాస్క్ ధరించడం తప్పకుండా డిస్టెన్సింగ్ నలుగురు కూడుకోకుండా ఉండడం బండ్ల మీద పోతున్నా వెహికల్స్లో పోతున్నా షాపులో ఏదో కొనాలని పోతున్నా నా డబ్బు నేను కొంటాను వెళతాను అనేది కాకుండా నీవు జాగ్రత్తగా ఉండడంతో పాటు ఇతరులను కూడా జాగ్రత్తగా ఉంచవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ను కనుక వైలేట్ చేస్తే అంటే అతిక్రమిస్తే తప్పకుండా ప్రభుత్వం నిర్ణయించినటువంటి పెనాల్టీ మొత్తాలను వేసి